గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటన్నట్లయితే, సో ఫైనల్ ఇయర్ బిఎస్సి బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కి బయోకెమిస్ట్రీ ఎలెక్టివ్లో మన థర్డ్ యూనిట్లో ఉన్నాం. సో 5 యూనిట్స్కి 4 యూనిట్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ లాస్ట్ పెట్టుకున్నాం మనం. సో థర్డ్ యూనిట్కి సంబంధించిన దాంట్లో ఒక టాపిక్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్కి ఇటువంటి టాపిక్ మీద మనం ఒక టాపిక్ కంప్లీట్ అయింది, ఆల్జీమర్స్ డిసీజ్ అంటే న్యూరాలజికల్ డిజార్డర్స్ మనం చూస్తున్నాము. సో దాంతో ఆల్జీమర్స్ డిసీజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఈరోజు టాపిక్ చూసినట్లయితే, మీకు జనరల్గా మీరు ఎప్పుడైనా బయట పీపుల్ని అబ్జర్వ్ చేసినప్పుడు చేతులు మెలితిరిగి, ఈ చేతి వేలు ఇలా మెలితిరిగి, ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో, రిస్ట్ ట్విస్ట్ అయిపోవడం, ఇలా ఇలా మెలి తిరిగిపోవడం, రైత్రింగ్ అంటాం. ఆ రైత్రింగ్ అంటే ఇలా మెలి తిరుగుతుంది అన్నమాట. ఇలా మెలి తిరిగినటువంటి చేతులు, ఇలా మెలి తిరిగి చేతులు, ఈ విధంగా ఉన్నటువంటి పర్సన్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళ గొమ్మని ఇలా చేతి, ఈ చేతి రాయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, ఈ చేతి ఇలాగే హ్యాండిల్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, దీన్ని కొరియా డిసీజ్ అని పిలుస్తారన్నమాట. అది అది వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఆఫ్ టుడేస్ టాపిక్, దట్ ఈస్ హంటింగ్టన్స్ డిసీజ్. హంటింగ్టన్స్ డిసీజ్ చూసే ఉంటారు, కొంత మెంటల్గా డిజబుల్డ్గా ఉంటారు, నడక కూడా నార్మల్ పర్సన్స్ నడిచినట్టుగా నడవలేరు, కొద్ది కాళ్ళు కూడా మెల్లి తిరుగుంటాయి. నార్మల్గా ఉన్నా సరే నడక వేరేగా ఉంటుంది. సో మాట కూడా కొద్ది ప్రాపర్గా రాదు. అలాగే రకరకాల సింటమ్స్ మీకు ఎదుర్కొని చెప్తాను. ఇటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఎప్పుడైనా మీరు పబ్లిక్లో చూసుకుంటే, సో నేను చెప్పేటువంటి సింటమ్స్ కానీ ఈ టాపిక్ కానీ చెప్తున్నప్పుడు అటువంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని ఒకసారి మైండ్లో పెట్టుకోండి, మీకు ఇట ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో కమింగ్ టు ది టాపిక్. సో హంటింగ్టన్స్ డిసీజ్ ఈజ్ ఏ రేర్ inherited disease that causes the progressive breakdown of nerve cells in the brain. So already meeku alzheimers kuda cheppanu, alzheimers lo kuda meeku ee nerve cells evutunna brain lo avi destroy avutayi ani cheppesi. So adi alzheimers anetuvanti rakrakal chemical factors, protein factors, body lo jari metabolic factors valla oka above 60 years vachin tarvata vachetuvanti alzheimers. Idi endante చైల్డ్హుడ్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈ ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉంది అన్నమాట. సో ఎందుకంటే ఇది ఇన్హెరిటెడ్ డిసీజ్, ప్రోగ్రెసివ్ బ్రేక్ డౌన్ ఆఫ్ నెర్వ్ సెల్స్. సో మెల్లిమెల్లిగా నెర్వ్ సెల్స్ ఏవైతున్నాయి అవి బ్రేక్ డౌన్ అయిపోతుంది అన్నమాట. సో పక్కన ఉన్నటువంటి ఇమేజ్ చూడండి, మీరు ఇమేజ్ లో చూసినట్లయితే ఇది హాఫ్ పార్ట్ ఆఫ్ నార్మల్ బ్రెయిన్ సెల్, రైట్ సైడ్ నార్మల్ బ్రెయిన్ ఏ విధంగా కూడా ఉంది హాఫ్ పార్ట్. సో రిమైనింగ్ ఇటు వేస్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బ్రెయిన్ ఆఫ్ పార్ట్ చూసినట్లయితే హంటింగ్టన్స్ డిసీజ్ ఉన్నటువంటి బ్రెయిన్ చూడండి, ఈ విధంగా గ్యాప్స్ వచ్చేసింది సార్, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చేసింది, ఇక్కడ ఒక గ్యాప్ వచ్చేసింది, బికాస్ ఆఫ్ నెర్వ్ సెల్స్, అక్కడ ఉన్నటువంటి నెర్వ్ సెల్స్ అని కూడా డిస్ట్రాయ్ అయిపోవటం అనమాట. సో ఓకే, ఇది ఒక ఇన్హెరిటెడ్ డిజార్డరు. ఇన్హెరిటెడ్ డిజార్డర్ ఎలాగొస్తుంది, దాని కాజెస్ ఏంటని మనం చూద్దాం. ఈ స్లైడ్ వరకు చూసినట్లయితే హంటింగ్టన్ డిసీజ్ హ్యాస్ ఏ బ్రాడ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్స్ ఫంక్షనల్ ఎబిలిటీస్ అండ్ యూజువల్లీ రిజల్ట్ ఇన్ మూమెంట్ అండ్ థింకింగ్ అండ్ సైకోటిక్ డిజార్డర్స్. సో దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉందంటే, డిసీజ్ యొక్క ఎఫెక్ట్ పర్సన్ యొక్క ఫంక్షనల్ ఎబిలిటీస్, ఏవైతే ఫంక్షనల్ ఎబిలిటీస్ అంటే ఏదైతే పర్సన్స్ యొక్క ఫంక్షన్స్ ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, సైకలాజికల్ బిహేవియర్ కావచ్చు, లేదంటే సో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ వాటికి అంటే డిజార్డర్ వస్తుంది. అంటే మీన్స్ ప్రాపర్గా చేయలేరు అనమాట, ప్రాపర్గా వాటి యాక్టివిటీస్ని వాడు కంప్లీట్ చేయలేకపోతారు అనమాట. సో ఇది ఒక ఒక ఆర్గానిక్ స్పెసిఫిక్గా చెప్పేటువంటి డిజార్డర్ కాదు ఇది, ఎందుకంటే బ్రెయిన్కి వచ్చేటువంటి డిసీజ్ కాబట్టి, అంటే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల వచ్చేటువంటి డిసీజ్ కాబట్టి, ఏదైతే బ్రెయిన్ నుంచి మనకి సిగ్నల్స్ అందాలి, వాటి యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా బ్రెయిన్ మన యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఒక ఆలోచన చేయాలనుకోండి, ఆలోచన అంతా బ్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది కదా. ఇది ఒక యాక్టివిటీ చేయాలి. సో మన దగ్గర ఒక 10 యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, 10 యాక్టివిటీస్లో ఏది ఫస్ట్ చేయాలి,
దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటిది మనకు ఒక థింక్ చేస్తాం, ఒక ఆలోచన చేస్తాం, ఒక ఆలోచన ప్రకారం మనం ఎదుర్కెళ్తాం. వాళ్ళు అటువంటి ఆలోచన ఉండదు. ఒక 10 యాక్టివిటీస్ చేయమని అన్నామంటే మన సింపుల్ గా చెప్పాలంటే పరమానంద శిష్యులే కానీ ఏదో వెళ్ళేమో చూసేమో వచ్చేసినట్టుగా ఉంటుంది. అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదు అనమాట, ప్రాపర్ ప్లానింగ్ ఉండదు అనమాట, చేయలేరా థింక్ చేయలేరు అనమాట. అటువంటి డిజిబిలిటీస్ మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఏదైనా హ్యాండిల్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ గా గ్లాస్ ఆఫ్ వాటర్ తెమ్మన్నాం అనుకోండి, సో వాళ్ళు ఆ వాటర్ అక్కడ నుంచి బ్రింగ్ చేసి పట్టుకు మనకి మన దగ్గరికి ఒక 10 మీటర్స్ దూరంలో వాటర్ గ్లాస్ వాటర్ ఆఫ్ వాటర్ ఆఫ్ మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకురమ్మంటే ఆ గ్లాస్ లో సగం నీరు ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తీసుకురావాలని ఆలోచన ఉండకపోవచ్చు, రెండోది పూర్తిగా తీసుకొచ్చిన వాళ్ళు హ్యాండిలింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం, షివరింగ్ అవడం వల్ల గ్లాస్ లో వాటర్ మనకు సగం ఇలా ఇలా కొనుకొస్తారు అనమాట, ఒలిగిపోతుంది సార్ ఒలిగిపోతుంది. సో ఈ విధంగా ఒక పని సరిగ్గా చేయలేరు, ఒక యాక్టివిటీ సరిగ్గా చేయలేరు, ఒక మానసికంగా ఆలోచన సరిగ్గా చేయలేరు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళకి బిహేవియర్ అనమాట. ఓకే, కమ్ముడు నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి చూద్దాం. మీరు ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది అండి. సిమ్టమ్స్ అనేవి చాలా రకాల మనకి చెప్పాను కదా ఆల్రెడీ, మీకు మూమెంట్ కానీ థింకింగ్ విషయంలో కానీ సైకలాజికల్ విషయంలో కానీ చాలా మనకు వైడ్ ఆఫ్ సింటమ్స్ కనపడతాయి అన్నమాట, వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సింటమ్స్ కనపడుతుంది మనకి. ఫస్ట్ మూమెంట్ డిజార్డర్స్ తీసుకున్నాం అనుకోండి, మూమెంట్ డిజార్డర్స్ చూడండి మనకి కనపడుతుంది. చూడండి ఈ పిక్చర్ లో ఆ ఫింగర్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని కొరియా అని పిలుస్తారు మనం. ఇన్వాలంటరీ జర్కింగ్ అండ్ రైతరింగ్ మూమెంట్ అనమాట, అంటే షేక్ అవుతుంటది అలాగే మెల్లి తిరిగిపోతుంటది. రైతరింగ్ అంటే మెల్లి తిరిగిపోవడం అనమాట, ట్విస్ట్ అయిపోవడం అనమాట, దాన్ని కొరియా అని పిలుస్తారు అనమాట. అలాగే మజిల్ ప్రాబ్లమ్స్, మజిల్ కాంట్రాక్షన్ అనమాట, మజిల్ కాంట్రాక్షన్స్ బిగిసిపోతాయి. అలాగే మూమెంట్ కరెక్ట్గా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది మూమెంట్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. స్లో ఆర్ అబ్నార్మల్ ఐ మూమెంట్స్ ఉంటే, ఈ ఐ మూమెంట్స్ స్లోగా ఉంటాయి లేదా అబ్నార్మల్గా బాగా స్పీడ్గా కొట్టుకుండొచ్చు లేదా బాగా స్లోగా ఉండదు, అంటే నార్మల్ మూమెంట్స్ అయితే ఉండవు ఐ మూమెంట్స్ అనమాట. అలాగే ఇంపేర్డ్ గెయిట్ అండ్ పోస్చర్ అండ్ బ్యాలెన్స్, నడక నడక ప్రాపర్గా ఉండదు, కరెక్ట్గా నడవలేరు అనమాట, ఇలా పైకి కిందకి ఇలా మెల్లి తిరిగి నడుస్తుంటారు. పోస్చర్ కూడా మనకి షేప్ బాడీ షేప్ కూడా ప్రాపర్గా ఉండదన్నమాట, డిఫరెంట్ షేప్లో ఉండదు, అబ్నార్మల్గా కనపడుతుంటుంది. బ్యాలెన్స్ చేసుకోలేరు, నుంచోలేరు, ఒక ప్రాపర్గా ఒక స్టాండర్డైజ్ అంటే స్ట్రైట్గా నుంచేటువంటి ఆలోచన చేయలేరు, అలా నుంచోలేరు కూడా, కష్టం అనమాట. సో అలాగే డిఫికల్ట్ విత్ స్పీచ్ అండ్ స్వాలోయింగ్, మాట్లాడుతున్న విషయంలో కానీ నమిలి మింగడం విషయంలో మింగడంలో కానీ వీళ్ళకి కొన్ని డిఫికల్టీస్ కనపడుతూ ఉంటాయి అనమాట మూమెంట్ విషయంలో. అలాగే థింకింగ్ విషయంలో వచ్చినప్పటికీ అంటే కాగ్నేటివ్ డిజార్డర్ అంట, కాగ్నేటివ్ డిజార్డర్ వచ్చినప్పటికీ డిఫికల్ట్ ఆర్గనైజింగ్ అండ్ ప్రయారిటైజింగ్ ఆఫ్ ఫోకసింగ్ అండ్ టాస్క్, ఇందాక చెప్పాను కదా మీకు ఒక పనిని దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఆ పని మీద ఫోకస్ చేయాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు అనమాట. ఏదో అల్లరి చిల్లరగా పని చేస్తూ ఉంటారు అనమాట. ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ టెండెన్సీ గెట్ స్టక్ ఆన్ ద థాట్ అండ్ బిహేవియర్ అండ్ యాక్షన్, వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పని మీద ఆలోచన నుంచి కాన్సన్ట్రేట్గా చేయలేరు అనమాట పనిని, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో వాళ్ళకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి అనమాట, ప్రాపర్ థింకింగ్ ఉండదు అనమాట. అలాగే ఇంపల్స్ కంట్రోల్ ఉండదు, మనకు బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ మీద ఆ ఇంపల్స్ కంట్రోల్ ఉండగా మనకి ఏమవుతుంది, వాళ్ళు అగ్రెసివ్గా కనపడతారు అనమాట. సో అగ్రెసివ్గా కనపడుతూ అవుట్ బర్స్ట్ అయిపోతుంటారు, ఒకసారి ఏదైనా కోపం వచ్చిందో అవుట్ బర్స్ట్ అయిపోతారు. వాళ్ళకి ఏమైనా ఈ సెక్సువల్ బిహేవియర్ ఏమైనా అనిపించినట్లయితే, ఆ థాట్ వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే ఆ విషయంలో కూడా వాళ్ళు అవుట్ బర్స్ట్ అయిపోతుంటారంట, చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే చిత్రం మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు అని అంటారు సరే, ఆ టైప్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు మన మీదకి వచ్చినా సరే మనతో వాళ్ళు చేసే బిహేవియర్ కానీ ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. అలాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఓన్ బిహేవియర్ అండ్ ఎబిలిటీస్ అనమాట. సో అది సొంతంగా తను చేసుకోవాల్సినటువంటి పనులు కానీ తను ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండదు అనమాట. అలాగే మనకి ఫైండింగ్ ఆఫ్ వర్డ్స్ ఏదైనా ప్రాసెసింగ్ థాట్స్ మన ఆలోచనల విషయంలో కానీ ఏదైనా చదువుట విషయంలో కానీ అది చాలా స్లోగా ఉంటుంది అనమాట. కొత్త విషయం నేర్చుకోవాలన్నా కదా చదువు ఎక్కదే ఎలాగైనా
చదువు నేర్చుకోవాలి, కొత్తగా విషయాలు చదువుకోవాలన్నా సరే అది కష్టం అవుతుందన్నమాట. డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారు ఎర్లీ స్టేజ్లో. అలాగే సైకలాజికల్కి వచ్చినప్పటికీ విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, విసుగు వచ్చేస్తుంది, శాడ్నెస్ అండ్ మనకి డిజార్డర్ ఎపితి అంటే ఎప్పుడు చూసినా నీరసంగా ఏదో కోల్పోయినట్టుగా కనపడుతుంటారు అన్నమాట. అలాగే సోషల్ విత్డ్రావల్, ఈ విధమైన బిహేవియర్ ఉండటం వల్ల వాళ్ళు సమాజానికి ప్రజలకి దూరంగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు దూరంగా ఉండటం జరుగుతుంది. అలాగే రాత్రిపూట నిద్ర మట్టదు, ఐసోమానియా ఉంటుంది. అలాగే ఆకలి తక్కువగా వేస్తుంది కాబట్టి బలం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే వాళ్ళ యొక్క థాట్స్ అనేవి విధంగా ఉంటాయంటే మనకి ఈ సోషల్ విత్డ్రావల్ అవ్వటం వల్ల ఇటువంటి జీవితం ఎందుకు గడుపుతున్నాము, మనం చచ్చిపోతే బాగుంటుంది అనేటువంటి ఒక సూసైడల్ థాట్స్ వస్తుంటాయి అన్నమాట. సో అదర్ కామన్ సైకాటిక్ డిజార్డర్ చూసినట్లయితే ఆబ్సెసివ్ ఇంపల్సివ్ డిజార్డర్ కనపడుతుంది చాలా మంది, కొంతమందిలో రేర్ గా ఓసిడి అంట కదా, అంటే థింగ్స్ ఏమైనా సరే ప్రాపర్ గా లేకపోతే ఆ ప్రాపర్ గా దాన్ని అరేంజ్మెంట్ చేయటము, చేసిన పని పదే పదే చేయటము, రిపీట్ చేయటము, థింగ్స్ రిపీట్ చేయటము. సో ఈ టైప్ ఆఫ్ ఓసిడి కనపడుతుంటుంది వాళ్ళకి. అలాగే అది కొంత విషయంలో, అందరి విషయంలో కదా ఇది కొన్ని కామన్ గా కానీ అదర్ చెప్పుకున్నటువంటి కాకుండా రిమైనింగ్ సిమ్టమ్స్ అనమాట. అలాగే మనకి మూడ్ చేంజెస్, మానియా అంటాం కదా, సో ఓవర్ యాక్టివిటీ కనపడుతుంటది, యాంగ్జైటీ కనపడుతుంటది, మూడ్స్ ఒకసారి స్వింగ్ అవుతుంటాయి అనమాట. అప్పుడే సంతోషంగా కనపడతారు, అప్పుడే ఒకసారిగా సాడ్నెస్ కనపడతారు, అప్పుడే అరుస్తుంటారు, అప్పుడే నవ్వుతూ ఉంటారు. బైపోలర్ డిజార్డర్ అంటాం, డిప్రెషన్ వీళ్ళు నవ్వుతుంటారు అనమాట. సి టైప్ ఆఫ్ అదర్ కామన్ సింటమ్స్ కూడా మనకు వీళ్ళలో కనిపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే జూనైల్ హంటింగ్టన్స్ డిసీజ్ అంటే మన చిన్నప్పటికి చిన్నతనంలో వచ్చేటువంటి సింటమ్స్ అనమాట. జూనైల్ అంటే చైల్డ్హుడ్లో వచ్చేటువంటి, యాక్చువల్గా ఇది హెరిటెడ్ డిజార్డర్ కాబట్టి చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిహేవియర్ చేంజెస్ చూడండి. సో బిహేవియర్ చేంజ్ అంటే పిల్లలందరూ కూడా ఆడుకుంటుంటారు. సో ఆడుకుంటున్నప్పుడు మనకి వీళ్ళు సాధారణంగా వాళ్ళతో ఆడుకోవడం కష్టమవుతుంది. అలాగే అటెన్షన్, సో ఏదైనా విషయం మీద కూడా దృష్టి పెట్టాలంటే కూడా కష్టమవుతుంది, చదువుకునే విషయంలో కానీ ఆట విషయంలో కానీ దేని మీద సరే. అలాగే స్కూల్ విషయంలో కూడా మనకి ఆ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది బాగా డ్రాప్ అయిపోతుంది అనమాట, క్లాసులో కానీ ప్లేయింగ్లో కానీ ఎడ్యుకేషన్ స్టడీలో కానీ. అలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ కనపడుతుంటాయి, అంటే నార్మల్గా అదర్ చైల్డ్స్ తోటి ఉన్నటువంటి బిహేవియరు, వాళ్ళ బ్రదర్స్ తోటి కానీ సిస్టర్స్ తో ఉన్న బిహేవియర్, ఫ్రెండ్స్ తో ఉన్న బిహేవియర్ చేంజెస్ కనపడుతుండే, అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫిజికల్ చేంజెస్ కొంచెం చూసినట్లయితే వాళ్ళు చెప్పిన మూమెంట్ అనేది, వాకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. అలాగే ఇన్వాలంటరీ మూమెంట్స్ కనపడుతుంది, ట్రైమర్స్ అనే ఇన్వాలంటరీ మూమెంట్స్ కనపడుతుంది, అంటే షేకింగ్, షివరింగ్, ట్విస్టింగ్ అవడం ఇవన్నీ కనపడుతుంటాయి అనమాట. అలాగే ఫ్రీక్వెంట్గా సడన్గా కొలిదిరి పడిపోతుంటాడు, చూడండి పిక్చర్లో ఏ విధంగా అలా స్పృహ తప్పిపోవడం ఉండగా అలా పడిపోతారు. అలాగే ఫిట్స్ లాంటివి కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఫిట్స్ లాంటివి కూడా వస్తుంటాయి అనమాట. సో వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే, దీని కాజెస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇన్హెరిటెడ్ డిజార్డర్ కాబట్టి ఇట్ ఇస్ ఆటోజోమల్ డామినేటెడ్ డిజార్డర్ అనమాట. సో ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ ఉంటుంది. ఆల్రెడీ డిజార్డర్స్ జెనెటికల్ డిజార్డర్స్ మీకు ఇన్హెరిటెన్స్ బయాలజీలో చెప్పాను మీకు క్లస్టర్లో. సో ఇది వన్ ఆఫ్ ద ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్. సో దీంట్ ఏంటంటే క్యారెక్టర్ చూడండి, ఇక్కడ ఫాదర్ ఎఫెక్టెడ్గా ఉన్నారు, కింద ఉన్నట్టు పిక్చర్లో ఫాదర్ ఎఫెక్టెడ్గా ఉన్నారు, అన్ఎఫెక్టెడ్ మదర్ ఉన్నప్పుడు. సో బ్లూ కలర్ ఉన్నటువంటిది నార్మల్ జీన్, ఎట్లయితే మీకు అక్కడ క్రీమ్ కలర్లో కనపడుతుంది అబ్నార్మల్ జీన్ అనమాట. సో ఫాదర్ ఎఫెక్ట్ అయ్యారు, ఒక సింగిల్ జీన్ ఉన్నట్లయితే అది ఎఫెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే డామినెంట్ డిజార్డర్ కాబట్టి సింగిల్ జీన్ ఉన్నా సరే అది ఎఫెక్ట్ అయిపోతుంది. అదే ఆటోజోమల్ రిసెసివ్ అనుకోండి, సో డబుల్ జీన్స్ కావాలి. సో టూ ఎఫెక్టెడ్ జీన్స్ ఉంటేనే కానీ రిసెసివ్ ఎక్స్ప్రెస్ కాదు, ఫినోటైప్ ఎక్స్ప్రెస్ కాదు. ఇది డామినెంట్ కాబట్టి సింగిల్ జీన్ ఉన్నసరి ఎక్స్ప్రెస్ అయిపోతుంది అనమాట, అది డామినెంట్కి రిసెసివ్ డిజార్డర్. ఆటోజోమల్ అంటే ఇది ఆటోజోమ్ క్రోమోజోమ్ కదా, మామూలుగా ఎక్స్ క్రోమోజోమ్ ఏంటంటే ఎక్స్ డామినెంట్ డిజార్డరు, ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డరు, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్ అని పిలుస్తాం. ఇది ఆటోజోమల్ అంటే ఆటోజోమల్ క్రోమోజోమ్ అంటే ఫోర్త్ క్రోమోజోమ్ అని ఉంటుంది అండి, దీని యొక్క జీన్ దాన్ని హంటింగ్టన్ జీన్ అని పిలుస్తాం. ఈ హంటింగ్టన్ జీన్ నుంచి ఒక ప్రోటీన్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు హంటింగ్టన్ ప్రోటీన్కి సంబంధించి ఎటువంటి ఫంక్షనింగ్ యాక్టివిటీస్ డిస్కవర్ చేయలేదు.
సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ డిజార్డర్ ని జార్జ్ హంటింగ్టన్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేయడం, ఒక డాక్టర్ డిస్కవర్ చేయడం జరిగింది. సో అతని పేరు మీదుగా హంటింగ్టన్ డిసీజ్ అని పేరు పెట్టారు. అయితే ఫోర్త్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి పి లెగ్మెంట్ మీద ఉన్నటువంటి ఒక జీన్ అనమాట, ఇది హంటింగ్టన్ జీన్. దీన్ని ఇది సెక్రెట్ చేసేటువంటి సెన్సిస్ చేసేటువంటి ప్రోటీన్ కి బ్రెయిన్ లో కొంత యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఏంటనేది వరకు తెలియదు, బట్ అది మాత్రం సమ్ న్యూరలాజికల్ ఫంక్షన్స్ కి యూజ్ అవుతుంది. సో ఆ ప్రోటీన్ లో ఆ జీన్ లో చిన్న మ్యూటేషన్స్ వస్తుంది అనమాట. సో స్మాల్ బేస్ పేర్ అనమాట, దాని ఏమంటాం మ్యూటేషన్స్ మనం మిస్ మ్యాచ్ మ్యూటేషన్స్ అంటారు కదా, అట్లా ఒక మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. మిస్ మ్యాచ్ అవటం వల్ల గ్లూటామైన్ అండ్ అమైనో యాసిడ్ రిపీట్స్ అయిపోతాయి, నెంబర్ ఆఫ్ గ్లూటామైన్ అమైనో యాసిడ్స్ రిపీట్ అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంటే ప్రోటీన్ అనేటువంటి మిస్ ఫోల్డింగ్ అయిపోతుంది. సో ఒరిజినల్ దానికి ఉన్నటువంటి ఫోల్డింగ్ అంటే మిస్ ఫోల్డ్ అయిపోతుంది. అలా మిస్ ఫోల్డ్ అయిపోవటం వల్ల ఆ ప్రోటీన్ యాక్టివిటీ లేకపోతే ఇన్యాక్టివ్ అయిపోవటం వల్ల ఈ నెర్వస్ సెల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు కనుక్కోవడం జరిగింది. సో అల్టిమేట్గా ఆ ప్రోటీన్ లో చేంజెస్ రావటం వల్ల డిసీజ్ వస్తుంది. కాబట్టి ఆ ప్రోటీన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, సో ప్రాపర్ ఫంక్షనింగ్ అంతా నెర్వస్ సెల్స్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అందుకని దీన్ని ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్ అన్నారు. సో అక్కడ ఫాదర్ ఎఫెక్టెడ్ కాబట్టి మదర్ అన్ఎఫెక్టెడ్ ఉన్నా సరే అక్కడ ఫస్ట్ ఎఫెక్టెడ్ చైల్డ్ అఫెక్టెడ్ అంటే 4 మెంబర్స్ ఉన్నట్లయితే 50% ఛాన్సెస్ ఉంటుంది అన్న మనకి. సో ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు, ఒకరు అయితే ఎఫెక్ట్ కాకుండా ఉంటారు. సో 50% ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇక్కడ అనమాట. ఇది ఇన్హెరిటెడ్గా వచ్చేటువంటి ఛాన్సెస్ 50% ఎఫెక్టెడ్ అవుతారు, 50% అన్ఎఫెక్టెడ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి ఏ విధంగా మనం ప్రివెన్షన్ చేయాలి అన్నట్లయితే, సో సాధారణంగా ఫ్యామిలీ హిస్టరీ ఎప్పుడైతే మనకు ఫ్యామిలీ హిస్టరీలో ఈ ప్రాబ్లం ఉన్నది అని అనుకున్నట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సమ్ ఏ అండ్ బి మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, సమ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై మ్యారేజ్ చేసినప్పుడు వై మెయిల్ ఎక్స్ ఫిమేల్ అనుకున్నట్లయితే, ఎక్స్ అండ్ వై మ్యారేజ్ చేసుకున్నప్పుడు సో వై యొక్క ఫ్యామిలీలో కానీ ఎక్స్ యొక్క ఫ్యామిలీలో కానీ ఈ డిజార్డర్ ఎప్పుడన్నా ఉన్నట్లయితే ప్రీవియస్గా, అఫ్ కోర్స్ వీళ్ళు ఎఫెక్టెడ్ కాకపోవచ్చు, అంటే క్యారియర్స్గా ఉంటారా సార్ అంటే, ఇప్పుడు చూసాం కదా ఆటోజోమల్గా ఆటోజోమల్ డిజార్డర్లో క్యారియర్ ఏమీ కనపడలేదు మనకు, డామినెంట్ కాబట్టి ఎఫెక్ట్ అవుతారు. సో అలా ఎఫెక్టెడ్గా పీపుల్ని మ్యారేజ్ చేసుకున్నట్లయితే, అంటే కొంతమంది ఎఫెక్టెడ్ పీపుల్ మ్యారేజ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలను బట్టి మ్యారేజ్ అనేటువంటిది కొంతమందికి చేస్తారు, కొంతమందికి మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా సరే. సో ద్వారా వాళ్ళ యొక్క ఫిజికల్ ఎపీరియన్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కనపడతాయి కానీ, సో అదర్ ప్రాబ్లమ్స్ అదర్ బాడీ యొక్క రిమైనింగ్ యాక్టివిటీస్ అవుతాయి అన్ని నార్మల్గా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి కోసం మ్యారేజ్ చేయాలని అనుకుండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదని ఏమీ లేదు కదా, చేయొచ్చు. చేసిన తర్వాత మరి జనరేషన్స్ మళ్ళీ అదే జనరేషన్స్ అలాగే మళ్ళీ అదే ప్రాబ్లంతో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ యొక్క జీన్ యొక్క మ్యాపింగ్ చేసి వాళ్ళ యొక్క జీన్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నదని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని స్కిప్ చేయాలి అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్గా మెయిల్లో ఆ డిజార్డర్ ఉందనుకోండి, మెయిల్లో డిజార్డర్ ఉన్నప్పుడు ఒక అబ్బాయికి పాపం ఆ ప్రాబ్లం ఉన్నది, కాకపోతే అబ్బాయి తరపులు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, సో ఒక అమ్మాయిని ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి సో మ్యారేజ్ చేశారు. సో సమ్ ఎదురుకి అట్నమిచ్చో లేకపోతే కొద్ది వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు కొద్ది లేనటువంటి అమ్మాయిని తీసుకొచ్చో అబ్బాయికి గమ్మని ఒప్పుకోరు, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మ్యారేజ్ చేసి ఒప్పుకోరు కదా, చేశారు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క జనరేషన్స్ వాళ్ళ ఆలోచన వచ్చింది, సో వాళ్ళ యొక్క జనరేషన్స్ మళ్ళీ ఇలాగే ఉంటాయా, వాళ్ళ పిల్లలు పుడితే ఇలాగే పుడతారని ఆలోచన వచ్చినప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రివెన్షన్ చేయాలంటే ఏ విధంగా అంటే, వెళ్ళిన తర్వాత ఈ జీన్స్ ఎంతవరకు కాజ్ అవుతాయి అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్హిబిటరీ ఫెర్టిలైజేషన్ అంటే, సో అక్కడ ఆల్రెడీ మదర్ అన్ఎఫెక్టెడ్గా ఉన్నారు కాబట్టి ఫాదర్ ఎఫెక్టెడ్గా కనబడుతున్నారు కాబట్టి, సో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్కి పోవాల్సి వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఫాదర్ స్పెర్మ్ కాకుండా సో వేరే డోనర్ హెల్దీగా ఉన్నటువంటి డోనర్ స్పెర్మ్ తీసుకుని
ఇన్హిబిటరీ ఫెర్టిలైజేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అప్పుడు కమింగ్ జనరేషన్ ఏదైతుందో నార్మల్ గా ఉండడానికి అవకాశం కనబడుతుంది. ఆ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా డయాగ్నోసిస్ పరంగా చూస్తే ఏంటి, ఏ విధంగా డయాగ్నోసిస్ చేసుకోవాలన్నట్లయితే, కాస్త చైల్డ్హుడ్ లోనే కొంత బిహేవియర్ చేంజెస్ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించవలసిన అవసరం ఉంటుంది అనమాట. న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, అంటే కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కదిపించటము, మాట్లాడించటము, నడిపించటము, ఏదైనా హ్యాండిల్ చేయించడం, ఇలాంటివి ప్రజెంట్ చేస్తుంటారు. అలాగే న్యూరో సైకలాజికల్ టెస్టింగ్, అంటే ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి చేయమంటాము, లేకపోతే ఈ టైప్ అనమాట థింకింగ్ సంబంధించి కొన్ని యాక్టివిటీ చేయిస్తారు. అలాగే సైకోట్రిక్ ఎవల్యూషన్ చేస్తారు, అంటే మానసికంగా ఏ విధంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేస్తారు అనమాట. అలాగే బ్రెయిన్కి సంబంధించి ఇమేజ్ స్కానింగ్ చేస్తారు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ ఈ స్కానింగ్ చేయడం జరుగుతుంది. అలాగే జెనెటిక్ కౌన్సిలింగ్ టెస్టింగ్ చేస్తారు, అంటే వీళ్ళు ఫాదర్లు మదర్లు ఏమైనా ఉన్నాయా, జీన్స్ అనేటివి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్నోసిస్ చేసి ఐడెంటిఫై చేస్తారనమాట. సో ట్రీట్మెంట్ ఏంటి దీనికి, సో కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ మీకు పిక్చర్లో కనబడుతుంది చూడండి, టెట్రాబెనజైన్ అనేటువంటి ఒక డ్రగ్ ఇది. సో ఈ డ్రగ్ని ఏం చేస్తాం మనకంటే, పర్టికులర్గా ట్రీట్మెంట్ ఏమి దీనికి ఏముండదు, కాకపోతే ఏంటంటే ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ని తగ్గించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇలా ట్విస్టింగ్ ఉందనుకోండి, ఈ షెవరింగ్ ఉందండి, షెవరింగ్ తగ్గించడం కోసం, ఈ ఫింగర్ ట్విస్టింగ్ తగ్గించడం కోసం మెడిసిన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి ఏం చేస్తున్నాయి చూడండి, అక్కడ టెట్రాబెనజైన్ అనేటువంటి మాలిక్యూల్ గ్రీన్ కలర్లో కనబడుతుందండి, టీబీజెడ్ అనము. ఆ టీబీజెడ్ గ్రీన్ కలర్లో కనబడుతున్న టీబీజెడ్ అక్కడ నుంచి డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో డోపమైన్ ఇస్ న్యూరో ట్రాన్స్మిటర్ మీకు తెలుసు. ఆ డోపమైన్ ఎక్కడికి వచ్చింది, మజిల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఛానల్స్ ఓపెన్ అవుతుంది. డోపమైన్ బైండ్స్ ద రిసెప్టార్స్ కాజింగ్ ది సిగ్నల్ టు ద సెంట్ డౌన్ ద రిసీవింగ్ నెర్వ్ సెల్స్. నెర్వ్ సెల్స్కి అక్కడ డోపమైన్ వెళ్ళి బైండ్ అవుతుంది రిసెప్టార్స్ కింద చూడండి, అక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి రిసెప్టార్ బైండ్ అవుతుంది. ఏది డోపమైన్, ఆ పింక్ కలర్ ఉన్నటువంటి చిన్న బాల్ లాగా ఉంది సరే, సో అది వెళ్ళి బైండ్ అవుతుంది. అలా బైండ్ అవుతున్న సమయంలో మనకి డ్రగ్ ఇచ్చా చూడండి, టీబీజెడ్ అనే డ్రగ్ ఇచ్చాం. ఈ టీబీజెడ్ అనేటువంటి డ్రగ్ ఇక్కడ వెళ్ళి ఈ రిసెప్టర్కి బైండ్ అయిపోతుంది. ఎప్పుడైతే రిసెప్టర్ బైండ్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ డోపమైన్ ఇక్కడ రిలీజ్ అయింది, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. అంటే మొత్తం 4 రిసెప్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 రిసెప్టర్స్, 2 రిసెప్టర్స్ బ్లాక్ అయిపోయినాయి, ఒక రిసెప్టర్కి బైండ్ అయింది. అందువల్ల ఏమవుతుంది, మీకు నెర్వ్ ఇంపల్స్ అనేటువంటి కంట్రోల్ అవుతుంది అనమాట. లేకపోతే నెర్వ్ ఇంపల్స్ ఎక్కువ వచ్చేస్తుంది, నెర్వ్స్ ఎక్కువ ఇంపల్స్ వచ్చేయడం వల్ల షివరింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కొన్ని రిసెప్టర్స్ బ్లాక్ అయిపోయినాయో వెళ్ళిగా తగ్గుతుంది అనమాట. ఆ విధంగా సిమ్టమ్స్ తగ్గించడం తప్ప దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయడం దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఓకే, సో గాట్ ఇట్ డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హంటింగ్టన్స్ డిసీజ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను, తర్వాత ఏమంటే ఏమంటే డౌట్ ఉంటే అడగండి, తర్వాత రికార్డింగ్ స్టాప్ చేస్తాను. Any doubts regarding topic? Okay. Okay, thank you.